Let's take a look at all the stories which you saw in the headlines and others also. Several zones under the Madannapeta police station of Hyderabad saw heavy police bandobast. The search and corridor operations were conducted under the auspices of the DCP South Zone in charge, and personnel were deployed in the sensitive areas in Hyderabad Old Town to ensure that the people exercise their right to vote peacefully without any untoward incident in view of the elections. The JTMC, of course, in Hyderabad is under the grip of election fever ahead of the December 1 JTMC Council poll. GHMC election మనకి షెడ్యూల్ నిన్న విడుదలైంది. నిన్న ఈ రోజు రేపు కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. 1వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి, 4వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలు శాంతి భద్రతల పరంగా ఎటువంటి అవాంఛనీయంగా జరగకుండా శాంతియుతంగా జరగడానికి హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనకి కూర్మగూడ వార్డు దీనిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇది ఇంతకుముందు కొన్ని మతపరమైనటువంటి సంఘటనలు జరిగిన ప్రాంతం ఇది, కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రజలకు భరోసా కలిగించడానికి కూడా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ మనకి షెడ్యూల్ నిన్న విడుదలైంది. నిన్న ఈరోజు రేపు కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. 1వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి, 4వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలు శాంతి భద్రతల పరంగా ఎటువంటి అవాంఛనీయంగా జరగకుండా శాంతియుతంగా జరగడానికి హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనకి కూర్మగూడ వార్డు దీనిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇది ఇంతకుముందు కొన్ని మతపరమైనటువంటి సంఘటనలు జరిగిన ప్రాంతం ఇది, కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రజలకు భరోసా కలిగించడానికి కూడా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ మనకి షెడ్యూల్ నిన్న విడుదలైంది. నిన్న ఈరోజు రేపు కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. 1వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి, 4వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలు శాంతి భద్రతల పరంగా ఎటువంటి అవాంఛనీయంగా జరగకుండా శాంతియుతంగా జరగడానికి హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనకి కూర్మగూడ వార్డు దీనిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇది ఇంతకుముందు కొన్ని మతపరమైనటువంటి సంఘటనలు జరిగిన ప్రాంతం ఇది, కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రజలకు భరోసా కలిగించడానికి కూడా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ మనకి షెడ్యూల్ నిన్న విడుదలైంది. నిన్న ఈరోజు రేపు కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.